హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ముందుగా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే వీడియో ప్రమోట్ అవ్వాలంటే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే చాలామంది ఏ రంగైనా కోళ్ళు పెంచితే మంచి డబ్బులు వస్తాయని, మంచి ఆదాయం వస్తుందని చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. అయితే మీకు వీడియోలో చూస్తుంది అయితే పచ్చకాకి. అయితే ఎవరైనా జాతి కోళ్ళు పందెం కోళ్ళు పెంచాలనుకునేవారు ఈ పచ్చకాయకులు లేదా డేగలు లేదా కగర్లు పెంచడానికి ప్రయత్నం చేయండి. అయితే మీకు వీడియోలో చూస్తుంది శుద్ధ పచ్చకాయకి ఫ్రెండ్స్. ఈ రకమైన రంగులు పెంచితే మంచి ఆదాయం అనేది వస్తుంది, ఎందుకంటే పచ్చకాయకి విపరీతమైన డిమాండ్ అండి. కోళ్ళల్లో అన్నిటికంటే గట్టి రంగు ఏదైనా ఉందంటే అది పచ్చకాయకి. పచ్చకాయకి తర్వాత డేగ వస్తుంది, తర్వాత కగర వస్తుంది. అందువలన ఎక్కువగా పచ్చకాయకిళ్ళే పెంచడానికి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ వీడియోలో చూస్తుంది అయితే పచ్చకాయకి పెట్ట, అయితే దీనికి పుట్టిన పిల్లలు పచ్చకాయకులు రావాలంటే అయితే చాలామంది ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు, డేగలు గట్ట వేస్తూ ఉంటారు. అలా వేయకండి. పచ్చకాయకి మీద పచ్చకాయకి కూడిపుంజ చేసినట్లయితే ఖచ్చితంగా 100% పిల్లలు పచ్చకాయకులే దిగుతాయి. ఆ విధంగా దిగిన పిల్లలకు డిమాండ్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఈ విధమైన కోళ్ళు పెంచితే ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పచ్చకాయకి తర్వాత డేగ అయితే చాలామంది ఏంటంటారంటే డేగే గట్టి రంగు అని అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు, ఎందుకంటే ముందుగా వచ్చేది పచ్చకాయకి. అయితే పచ్చకాయకి అనేసి మీకు కగర చూపిస్తానని మీకు డౌట్ రావచ్చు. పచ్చకాయకి అంటే ఒళ్ళంతా నలుపుగానే ఉంటుందండి. జస్ట్ ఈ తలపైన అంటే మెడపైన మాత్రమే కొద్దిగా పసుపు కలర్ వెంట్రుకలనే ఉంటాయి. మీకు ఈ వీడియోలో కొద్దిగా తడి ఉండడం వల్ల కనిపించడం లేదు, కానీ ఈ కోడి పెట్టకు ఆ విధంగానే కనిపిస్తుంది. అయితే పచ్చకాయకిళ్ళు పెంచడం వల్ల ఏదైనా లాభం ఉందంటే ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది, ఎందుకంటే జాతి కోళ్ళకు వచ్చేసరికి ముఖ్యంగా ఏంటంటే రంగు విషయంలోనే డబ్బులు అనేవి 90% ఆధారపడి ఉంటాయి. మీరు ఉదాహరణకు ఒక సేతువ తీసుకున్నట్లయితే దాని ధర అనేది తక్కువగా ఉంటుంది, అదే పచ్చకాయకి తీసుకున్నట్లయితే దాని ధర అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది. ఆ పెట్ట మెడపైన కొద్దిగా పచ్చకాయకి వెంట్రుకలు అంటే కొద్దిగా పసుపు కలర్లో వెంట్రుకలు అయితే కనిపిస్తాయి. ఆ విధంగా ఉంటే దాన్ని పచ్చకాయగా మీరైతే గుర్తించాలి. అయితే ఈ పెట్ట అయితే నేను అమ్మేశాను ఫ్రెండ్స్. ఈ పెట్టే కాదు, మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కోడిపుంజు కూడా అమ్మేయడం అయితే జరిగింది. ఈ రెండు కలిపి 10,000 జోడి నేను అమ్మాను. అయితే అమ్మేసిన తర్వాత వీడియో తీయడానికి వీలు అవ్వదు కాబట్టి వాళ్ళు వస్తామన్నారు, అందుకే ముందుగానే నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది. అయితే అదే పచ్చకాయకి కాకుండా ఇంకే రంగు అయినా సరే నేనైతే ఆ రేటుకి అమ్మలేనండి, ఎందుకంటే ఎవరైనా జాతి కోళ్ళు పెంచాలనుకునే వాళ్ళు ఈ రకమైన రంగులు అయితే పెంచడానికి ప్రయత్నం చేయండి, మంచి ఆదాయం అయితే వస్తుంది. అయితే పచ్చకాయకి మీకు ఈ మెడపైన చూపెట్టడం జరుగుతుంది, కొద్దిగా పసుపు కలర్ వెంట్రుకలు అయితే ఉంటాయి. ఆ విధంగా ఉన్న వీటిని మాత్రమే పచ్చకాయకి అంటారు. ఈ వీడియోలో చూపిస్తుంది కూడా ఒరిజినల్ పచ్చకాయకి కోడిపుంజు ఫ్రెండ్స్. అయితే చాలామందికి ఈ విషయం అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఇది పచ్చకాయకిలో పట్టిడా ఏంటండి అలాగందనేసి. పట్టిడా కాదండి, కొద్దిగా లింగ ఆ లింగ మీద అంత అందంగా కనిపిస్తుంది, కానీ పట్టిడా అయితే కాదు కోడిపుంజు, కొద్దిగా లింగ. కోడిపుంజు అయితే మాత్రం చాలా మంచిదండి. నేను చాలా దూరం నుండి దీన్ని అయితే కొనేసి తెచ్చాను కాబట్టి కొద్దిగా వాల్యూ ఎక్కువే పడింది. అయితే ఈ రెండు అమ్మేసాను. అయితే కింద పడుకుంది డేగ, అది శుద్ధ డేగ కాదండి, కొద్దిగా పాల డేగ. అది మాత్రం మీరు గమనించగలరు, ఎందుకంటే శుద్ధ డేగ వేరే, ఆ డేగ నా దగ్గర లేదు, కానీ వీడియో అనేది తర్వాత చూసి పెడతాను. కానీ శుద్ధ డేగలకి కూడా చాలా వాల్యూ అండి. పచ్చకాయకి తర్వాత ఎక్కువ వాల్యూ పలికేది ఏదైనా ఉందంటే అది డేగకు మాత్రమే. అయితే చాలామంది ఈ వీడియోని మాత్రం చూసిన తర్వాత లైక్ చేయడం మానేస్తున్నారు. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే వీడియో ప్రమోట్ అవ్వాలంటే వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జాతి కోళ్ళు ఎవరైనా పెంచాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ రంగులు చూసి మాత్రం కొనడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు నాటు కోళ్ళు కొన్నట్టు వీటిలో అయితే కొనకండి, ఎందుకంటే వీటి సగం ధర అనేది వాటి రంగుపైన ఆధారపడి ఉంటుంది. అది మాత్రం మీరు గమనించగలరు, ఎందుకంటే ధర ఎక్కువగా రంగుపైన జాతి కోళ్ళ ఆధారపడి ఉంటుంది కాబట్టి నేనైతే 1-10 చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మనకు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.